సో హాయ్, గుడ్ ఈవినింగ్ సాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్. సో ఫిజికల్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే మనకి ఎస్ఎస్సీ జీరో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అవి అయితే క్లియర్ చేసుకున్నందుకు హార్ట్లీ కంగ్రాట్. యా, థ్యాంక్ యూ బ్రో. సో ఎక్కడి నుంచి సాయి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ సెంటర్ కి, ఎప్పుడు మీకు డేట్ ఇచ్చారు, అవన్నీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా మన ఆడియన్స్ తోని, సబ్స్క్రైబర్స్ తోని? ఓకే ఓకే బ్రో. యాక్చువల్లీ మాది ఈస్ట్ గోదావరి. ఓకే, అది ఈవెంట్ వచ్చి 24. ఓకే, సెకండ్ 24 అయితే మేము 23 వచ్చాం బ్రో. 23 వచ్చి ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఓకే, సో ఎక్కడ స్టేషన్ దగ్గరలోనే రూమ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయా? స్టేషన్ దగ్గర అంటే ఇక్కడ కాంప్లెక్స్ కి వచ్చాం బ్రో. కాంప్లెక్స్ కి వచ్చి ఇక్కడ తీసుకున్నాం మేము. డోమిటరీస్ ఏ ఉంటాయి కదా. అవునవునవును. వాటిలో రూమ్ తీసుకున్నాం. ఓకే, వాటిలో రూమ్ తీసుకుని ఇంకా రోజు వచ్చిన రోజు రెస్ట్ తీసుకుని ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి వెళ్ళాం బ్రో మేము గ్రౌండ్ దగ్గరికి. ట్రాన్స్పోర్ట్ అది ఉందా, ఆటోలు అవన్నీ? ఏం లేవు బ్రో. ఆటోస్ అంటే కాంప్లెక్స్ దగ్గర కొన్ని ఆటోస్ ఉన్నాయి బ్రో, పర్లేదు. ఓకే, సో అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంద్రా ప్రదేశ్ వెళ్తారా? అక్కడ నుంచి లేదు బ్రో, డైరెక్ట్ చేయడం దగ్గరికి. ఓకే ఓకే, డైరెక్ట్ చేయడం దగ్గరికి అలాగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. 5:00 కు లోపలికి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు. సో అక్కడ ఏంటి, టోకెన్ నెంబర్ సిస్టమ్ లాంటిదా, లేకపోతే ఎవరు ఫస్ట్ వస్తే ఆన్లైన్ పంపించేసినట్టు ఏమన్నా? అలా అంటే బయట మన ఎంతమంది ఆ రోజు ఉంది, ఈవెంట్ ఉందని వాళ్ళు పెడుతున్నారు బ్రో. ఓకే, ఈ డే పర్ డేకి వచ్చి 100 మెంబర్స్ ని పెడుతున్నారు. అవును. ఓకే, సో మీది ఎన్నో బ్యాచ్ అంటే బేసిక్ ఫస్ట్ చెక్ చేస్తారు అంటే ఫస్ట్? అంతే బ్రో, ఆధార్ కార్డ్ చెక్ చేస్తున్నారు ఫస్ట్. మెయిన్ డాక్యుమెంట్ చూస్తున్నారు వెరిఫికేషన్ కి, మనమా కాదా అని. అది అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు చూస్తున్నారు. అవును, చూసిన వెంటనే లోపలికి తీసుకెళ్లిన తర్వాత బ్యాచెస్ అంటే ఎలాగ, బ్యాచెస్ డివైడ్ చేస్తున్నారు లేకపోతే బ్యాచ్ వైజ్ తీసుకెళ్తున్నారు? బ్యాచెస్ వైజ్ బ్రో. మనది స్టార్టింగ్ 100 మెంబర్స్ అని చెప్పాను కదా, అందులో మన నెంబర్ ఉంటుంది ఆర్డర్ వైజ్. ఓకే, ఆర్డర్ వైజ్ మనకి చెస్ట్ నెంబర్స్ ఇస్తారు. ఆ చెస్ట్ నెంబర్స్ ఇచ్చి తర్వాత ఫార్మ్స్ ఇచ్చి అన్ని ఫిల్లింగ్ ఫార్మ్ వెరిఫికేషన్ అయ్యాక లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు. ఓకే, మాకంటే అప్పుడు 100 మెంబర్స్ కి 60 మెంబర్స్ వచ్చాం మేము. 40 మెంబర్స్ వరకు అటెండీస్ ఉన్నారు. ఓకే, 40లో మళ్ళీ 60 మెంబర్స్ లో తీసుకెళ్లి లోపల అంతే ఫార్మ్ అంతా ఫిల్అప్ అయ్యాక 10 మెంబర్స్ ఏమో హైట్ వెయిట్ లో పోయారు చాలా మంది. ఓకే, ఇంకా 50 మెంబర్స్ మిగిలాం మేము. ఆ 50 మెంబర్స్ ని ఏమో 25-25 బ్యాచ్ గా 2 బ్యాచెస్ డివైడ్ చేశారు. ఓకే, ఆ 2 బ్యాచెస్ కి 2 కండక్ట్ చేశారు. సో మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు ఫిజికల్ ఫస్ట్ టైమింగ్? మాకు ఫస్ట్ బ్యాచ్ వచ్చి 6:30 బ్రో, మాది ఫస్ట్ బ్యాచ్. వెరీ గుడ్, 6:30 స్టార్ట్ చేశారు. 6:30 స్టార్ట్ చేశారు. ఓకే ఓకే, సో ఎలా ఉంది, ఎలాగంటే రన్నింగ్ చేసినప్పుడు మీరు మీ ప్రాక్టీస్ టైమింగ్ ఎంత పడేది, ఎక్కడ ఎలా పడ్డది? నా ప్రాక్టీస్ అంటే అసలు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అసలు రోడ్ రన్ అలవాట్లేదు మాకు. ఓకే, స్టార్టింగ్ కూడా గ్రౌండ్ పెడతారు కదా కొంచెం హ్యాపీ అనుకున్నాం, తర్వాత రోడ్ రన్ అంటే కొంచెం పర్లేదు, రోడ్డు కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పారు. ఓకే, అసలు మామూలుగా అయితే నేను బయట రోడ్ ప్రాక్టీస్ చేసే టైంకి అయితే అసలు పడేది కాదు బ్రో. ఈ రోడ్ అయితే అసలు చాలా చాలా సూపర్ బ్రో. అవునా? చాలా నాకు అవ్వదు అనుకున్నాను బ్రో అసలు రోడ్ రన్నింగ్. ఇది అలాంటిది అయిపోయింది. వెరీ గుడ్, బయట అదే అందరూ చెప్తున్నారు బ్రో, చాలా మంది బయట 26-27 వేసిన వాళ్ళు కూడా ఇక్కడ క్వాలిఫై అయిపోవచ్చు అని చెప్తున్నారు. అవును, అసలు చాలా బెటర్ గ్రౌండ్ అయితే. సో అక్కడ స్టాఫ్ అంతా ఎంకరేజ్ చేస్తున్నారా మీకు? చాలా బాగా చేస్తున్నారు బ్రో. అసలు వేరే బయట అక్కడ ఎలా చేస్తున్నారు తెలియదు కానీ ఇక్కడ మాత్రం సిఆర్పిఎఫ్ బెటాలని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరు కూడా. అవును, మాకు 20-25 మెంబర్స్ వదిలేడు బ్రో ఇది ఫస్ట్ బ్యాచ్. ఓకే, ఆ 25 మెంబర్స్ లో 17 మెంబర్స్ క్వాలిఫై అయ్యాం. ఓకే, తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా ఒక 25 మెంబర్స్ వదిలాడు. సెకండ్ బ్యాచ్ లో కూడా వాళ్ళు ఒక 12 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఓకే, మొత్తం టోటల్ లో ఫస్ట్ సెకండ్ బ్యాచ్ కలిపి 29 మెంబర్స్ క్వాలిఫై అయ్యాం బ్రో. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా 20 మెంబర్స్ క్వాలిఫై అవ్వగానే ఇంకా అక్కడ కూర్చోబెట్టారు గ్రౌండ్ లో. మార్నింగ్ 8 అయింది ఆ టైంకి, 8 నుంచి 12 వరకు అక్కడ అలాగే కూర్చోబెట్టారు. ఓకే, అలా తర్వాత అక్కడ కూర్చోబెట్టిన తర్వాత 12:30-1 ఆ టైంకి మళ్ళీ ఇక్కడికి జగదాంబ ఏదో జంక్షన్, అది జగదాంబ, జగదాంబలో సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ దగ్గర తీసుకొచ్చారు. ఓకే, అక్కడ తీసుకొచ్చిన తర్వాత వెళ్ళేమో వీళ్ళు కూడా కొంచెం అలా మెడికల్ చేస్తామన్నారు కానీ ఏం చేయలేదు, అలా కూర్చోబెట్టారు. చాలాసేపు కూర్చోబెట్టిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి చెక్ చేశారు ఫస్ట్? ఆర్డర్ 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 ప్రకారంగా టెన్త్ టెన్త్ ఫస్ట్ అయితే మెయిన్ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు మెయిన్ బ్రో. ఓకే. తర్వాత టెన్త్, ఓకే టెన్త్ డొమిసైల్ రెసిడెన్స్ పక్కా ఉండాలి. అవును, డొమిసైల్ రెసిడెన్స్ క్యాస్ట్ ఒకటి బ్రో. మన మన ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కాబట్టి కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, లేదా పర్టికులర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళవా? మామూలుగా ఫామ్ ఉంటది కదా ఆన్లైన్ లో ఫామ్, డొమిసైల్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫామ్, ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి తీసుకెళ్లిపోయాం బ్రో. యాక్సెప్ట్ చేశారు ఏమవలా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో క్యాస్ట్ ఎనక్షర్? అనక్షర్ అంటే మన క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ బ్రో, అది ఈడబ్ల్యూఎస్ అనక్షర్ ఎయిట్ తీసుకెళ్ళాం మేము. ఓకే. పైగా అనక్షర్ లో కూడా అసలు ఏం మిస్టేక్స్ ఉండకూడదు బ్రో. మెయిన్ అవును, మెయిన్ అది. చాలా మంది అనక్షర్ లో ఫాదర్ నేమ్ దగ్గర సర్ నేమ్స్ అవి రాయలేదు, వాళ్ళనేమో సైడ్కి పెట్టి తర్వాత ఒక అసిస్టెంట్ కమాండెంట్ మేడం తో కొంచెం రికమెండ్ చేసి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి. అవునవును. ఏదైనా మన డాక్యుమెంట్స్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఎలా అయితే ప్రింట్ అయ్యిందో అనెక్సెస్ లో కూడా సర్నేమ్ అన్ని ఏది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అన్ని కరెక్ట్ గా రాసుకుని ఉంచుకోవాలి మనం. అవును బ్రో. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఎవరైనా రిజెక్ట్ అయ్యారా, ఎవరైనా పంపిస్తారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మా 29 మెంబర్స్ లో ఒక అబ్బాయిది కొంచెం ఏదో సర్నేమ్ ఏదో మిస్టేక్ ఉండింది, ఆ అబ్బాయిని పంపేశారు బ్రో. పంపేసి అంటే టైం ఇచ్చారు బ్రో, పర్లేదు. అవునవును, టైం ఇస్తారు. ఆ అబ్బాయికి అయితే 1 వీక్ వరకు టైం ఇచ్చారు బ్రో. అవును, 1 వీక్ ఇచ్చి తర్వాత రమ్మన్నారు. ఇంకా మిగిలిన మా 28 కి ఆ రోజు నైట్ 9:30-10 అయిపోయింది బ్రో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేసరికి. ఓకే. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోమన్నారు బయటికి. ఓకే, వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా లోపల ఉండాలని చెప్పారు బ్రో. ఓకే. నెక్స్ట్ డే మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత 8:30 ఆ టైంకి వెళ్ళాం మేము. ఓకే. ఎలా వచ్చేసి మళ్ళీ బయట కూర్చోబెట్టారు మమ్మల్ని 10 ఆ టైం వరకు. కూర్చోబెట్టి మళ్ళీ మెడికల్ డాక్టర్స్ వచ్చారు బ్రో. అవును. డాక్టర్స్ వచ్చిన తర్వాత అలవ్ చేసి మా 29 మెంబర్స్ ని మొత్తం అక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు బ్రో. అవును, ఇక్కడ సిఆర్పిఎఫ్ లో ఆ 3 డాక్టర్స్ కూడా పర్లేదు బ్రో, ఒక్కొక్కరు కొంచెం టఫ్ గా ఉన్నారు, ఒకరు కొంచెం పర్లా. అవును. అవును బ్రో. స్టార్టింగ్ అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడు అవగానే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవగానే బయటికి హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు బ్రో. హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్లడ్ యూరిన్ టెస్ట్ శాంపిల్ చేస్తున్నారు అవి. ఓకే. సెకండ్ డే ఫస్ట్ ఇంకా డైరెక్ట్ మెడికల్ దగ్గర స్టార్ట్ అయిపోయింది బ్రో. ఇంకా అన్ని వెరిఫికేషన్ అన్ని అంతకు ముందు రోజు అయిపోయినాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ గా తీసుకొచ్చారు ఫస్ట్ మెడికల్ దగ్గరికి. అవునవును అవునవును. సో ఫస్ట్ వెళ్ళినట్టునే ఈఎన్టీయా ఏంటి, ఏం చెక్ చేస్తారు? ఐయర్ నుంచి ఇయర్ నా ఐ నుంచా? లేదు బ్రో, ఫస్ట్ వెళ్ళినట్టునే వాళ్ళు కొంచెం మన పొజిషన్ చూస్తారు బ్రో, బాడీ పొజిషన్ అన్ని చెక్ చేశారు. ఓకే. ఆ బాడీ నుంచి అలా లెగ్స్ వరకు వచ్చారు, లెగ్స్ నుంచి తర్వాత ఐ విజన్ చెక్ చేశారు బ్రో. మెయిన్ ఐ విజన్ ఒక ఫామ్ ఇచ్చి చదివించారు, చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి అందులో. అది కూడా ఏం పర్లేదు బ్రో, అందరికి అయిపోద్ది, మాక్సిమం 90% అయిపోద్ది అందరికి. అవునవునవును. దాని తర్వాత అది లాంగ్ సైట్ ఉంటుంది కదా, 6x6 అది ఐ చార్ట్ చదివించారు బ్రో. ఐ చార్ట్ చెక్ చేశారా? డిఎన్ఎస్ చెక్ చేశారు బ్రో. అవన్నీ అయిన తర్వాత టీత్స్ అవన్నీ చెక్ చేశారు బ్రో. ఓకే. టీత్ తర్వాత ఇయర్, ఇయర్ తర్వాత డిఎన్ఎస్ మెయిన్, లాస్ట్ డిఎన్ఎస్ చెక్ చేశారు బ్రో. ఓకే. సో కింద మనకి వెరికోస్ వెయిన్స్ కానీ పైల్స్ కానీ హైడ్రోస్ ఉన్నాయి బ్రో, ఉన్నాయి. అన్ని చెక్ చేశారు, వెరికోస్ చెక్ చేశారు. మా బ్యాచ్ లో 10 మెంబర్స్ లో 9 బ్రో, మాది 9 మెంబర్స్ వెళ్ళాము మేము డాక్టర్ దగ్గరికి. 9 మెంబర్స్ వెళ్తే 9 మెంబర్స్ లో 3 మెంబర్స్ కి రీమెడికల్ రాశారు బ్రో. ఓకే. ఎలాంటి రీజన్స్ రీమెడికల్స్ అంటే, ఒక అబ్బాయికి ఏమో వెరికోస్ బ్రో, వెరికోస్ వెయిన్స్. ఓకే. ఒక అబ్బాయికి అయితే 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రో, లాంగ్ సైట్ ఒకటి, బీపీ ఒకటి. బీపీ కూడా చెక్ చేస్తున్నారు బ్రో బాగా. అవునవును. బ్లడ్ ప్రెషర్ బీపీ ఒకటే. ఇంకో అబ్బాయికి ఏమో టీత్ బ్రో, టీత్ దగ్గర లోపల పన్ను దగ్గర పన్ను ఏదో ఉందని చెక్ చేశారు దానికి. ఓకే ఓకే. రీమెడికల్ రాసుంటారు. ఓకే. వాళ్ళ ముగ్గురికి కూడా రీమెడికల్ ఇచ్చారు బ్రో. ఓకే ఓకే. రీమెడికల్ డైరెక్ట్ అన్ఫిట్ అయితే మాత్రం చేయలేదు. డైరెక్ట్ అన్ఫిట్ చేయలేదు బ్రో, అందరికీ రీమెడికల్ ఇచ్చారు. ఓకే ఓకే. ఆ రీమెడికల్ కోర్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది బ్రో. రీమెడికల్ అంటే అది ఇక్కడ చేయరండి బ్రో, రీమెడికల్ హైదరాబాద్ చంద్రాన్ గుట్ట, సిఆర్పిఎఫ్ చంద్రాన్ గుట్ట. అవును. మాకు ఈ రోజు 25 బ్రో, మా డేటు 25 అంటే 25 మెడికల్ అయింది కాబట్టి 28 ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా చంద్రయాన్ గుట్టలో రిపోర్టింగ్ ఇవ్వాలండి బ్రో.
3 డేస్ టైం ఇచ్చారనమాట ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవడమే. ఓకే, అక్కడ వెళ్ళాక వాళ్ళే చెప్తారంట ప్రాసెస్ అంతా, అక్కడ నుంచి వాళ్ళు చేయించారండి ఇంకా. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత అంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసావు. సో ఓవరాల్ గా రేపు వచ్చే క్యాండిడేట్స్ కానీ నువ్వేమైనా మిస్టేక్ చేస్తే ఎలా చేస్తే బాగుండు మీ ఫ్రెండ్స్ అని ఏమైనా అనుకున్నావా, ఏమైనా మన ఛానల్ లో షేర్ చేద్దాం అనుకుంటే షేర్ చేయొచ్చు నువ్వు, ఏమైనా టిప్స్ మీరు రేపు వచ్చే ఫ్రెండ్స్ కి? టిప్స్ అంటే మెయిన్ అసలు భయపడకూడదు బ్రో, చాలా మంది అలా భయపడి కొంచెం హార్ట్ బీట్ అయ్యి ఏడవ చేస్తున్నారు. అవును, అసలు భయపడకుండా కాన్ఫిడెంట్ గా వెళ్తే ఈజీగా అయిపోద్ది బ్రో, ఏం కాదు. మెడికల్ కూడా అంత బాగానే చూస్తున్నారు బ్రో, పర్లేదు బ్రో, అందరూ సపోర్ట్ చేస్తున్నారు కొంచెం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫైనలీ మన వీడియోస్ ఎలా అనిపించాయి? నా వీడియోస్ నువ్వు చాలా రోజులు చూస్తున్నావు అనుకుంటున్నా, ఎప్పటి నుంచి చూస్తాను బ్రో. అంత బాగానే చెప్తావు బ్రో, స్టార్టింగ్ ఎప్పుడో నీ వీడియోస్ ఫాలో అయ్యాను బ్రో నేను. ఓకే, బట్ నైస్ సాయి, వెరీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడైతే మాత్రం మనకు ఆల్మోస్ట్ ఒక ఎండింగ్ అయితే వచ్చేసింది కాబట్టి, సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ట్రైనింగ్ రావచ్చు, ఒకవేళ ఎస్ఎస్బి వస్తే డెఫినెట్లీ మనం అయితే మాత్రం మీట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఎస్ఎస్బిలో నీ చాలా మంది ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ వల్ల కూడా చాలా మంది తమ్ముళ్ళు నేను పర్సనల్ గా కలడం అనేది జరిగింది నేను క్యాంప్స్ లోని. సో వెరీ ఆల్ ది బెస్ట్ అయినా, అందరికి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ జరిగినట్టు కాల్ చేసి ఫీడ్బ్యాక్ షేర్ చేసావు. నీ ఫీడ్బ్యాక్ చాలా అంటే చాలా క్యాండిడేట్స్ ఉపయోగపడుతుంది, అంటే కొత్త కొత్త పాయింట్స్ కూడా ఈ రోజు కాల్లో అయితే మాత్రం చెప్పావు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అయినా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.